అది 1881 అక్టోబర్ 25 స్పెయిన్లోని మలగా పట్టణంలో తండ్రి రూయిస్ బ్లాస్కో తల్లి మరియలకు ఒక చలనం లేని బిడ్డ జన్మించాడు. దాంతో చనిపోయాడని భావించిన వారు వైద్యశాలలోనే ఆ బిడ్డను వదిలేయబోయారు. కానీ అక్కడ ఉన్న బ్లాస్కో చెల్లెలు బిడ్డ బతికే ఉన్నాడని భావించి ఆ పిల్లాడికి సరైన వైద్యం అందించి కాపాడింది. అతని పేరే పాబ్లో పికాసో. నిజానికి పికాసో పేరు 23 పదాలతో ఉంటుంది, ఎందుకంటే నృత్యం చేయడు కాబట్టి పికాసోకి చాలామంది సెయింట్ అంటే మత గురువులు పూర్వీకుల పేరు పెట్టడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తిలక్ని. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. పాబ్లో పికాసోది మధ్యతరగతి కుటుంబం. తండ్రి పెయింటింగ్ వంటివి వేసేవాడు, ఆగి ఉన్న మనుషులను పక్షులను చిత్రీకరించేవాడు. చిన్నప్పటి నుంచే పికాసో పీజ్ పీజ్ అని మారం చేస్తుండేవాడు. స్పానిష్లో పీజ్ అంటే పెన్సిల్ అని అర్థం. చిన్నప్పటి నుంచి అలా మారం చేస్తున్నందుకు నకిలీ షీట్లు, కొన్ని పేపర్లు, పనికిరాని వస్తువులు ఇచ్చేవాడు బ్లాస్కో. కానీ ఆ షీట్లపై అందమైన రాతలు రాసేవాడు. అంతేకాక వస్తువులతో శిల్పాలు తయారు చేసేవాడు. ఒకరోజు బ్లాస్కో ఫ్యామిలీ బుల్ఫైట్ను వీక్షించి వచ్చింది. అదే రోజు సాయంత్రం పికాసో షీట్లపై ఒక బొమ్మను గీశాడు. ఆ బొమ్మను చూపించి తల్లిదండ్రులకి ఈ బొమ్మ ఏంటమ్మా అని అడిగాడు. అది చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే బుల్ఫైట్ ఆట అంటే ఏంటో తెలియని ఆ వయసులో ఆ ఆట గురించిన చిత్రాన్ని గీశాడు. అప్పుడు బ్లాస్కో ఏమనుకున్నాడంటే ఈ పిల్లాడు ఖచ్చితంగా గొప్పవాడవుతాడని భావించి పెయింటింగ్లోని అకాడమిక్ టెక్నిక్స్తో పాటు అనేక మెళకువలు నేర్పించాడు. పికాసోకు 10 ఏళ్ళ వయసులో తండ్రికి ఫైన్ ఆర్ట్స్ టీచర్గా ఉద్యోగం రావడంతో పక్కన ఉన్న ఊరికి రోజు వెళ్ళి వస్తుండేవాడు. స్వతహాగా పెయింటర్ కాబట్టి ఉదయం పూట బొమ్మను మొదలుపెట్టి సాయంత్రం పూట ఆ బొమ్మను ముగించేవాడు. అలాగే ఒకరోజు పవరం బొమ్మను గీసి సమయం లేకపోవడంతో స్కూల్కి వెళ్ళాడు. కానీ సాయంత్రం వచ్చి చూసేసరికి అద్భుతం జరిగింది. ఆ బొమ్మ పూర్తిగా కనిపించడంతో పాటు అద్భుతంగా కూడా కనిపిస్తుంది. పికాసో యొక్క సీక్రెట్ టెక్నిక్స్ గమనించిన బ్లాస్కో పికాసోకు ఉన్న ప్రతిభకు గౌరవంగా తాను ఇక నుంచి పెయింటింగ్స్ వేయనని ప్రతిజ్ఞ పొన్నాడు. అప్పటి నుంచి బ్లాస్కో అకాడమిక్ టెక్నిక్స్తో పాటు కోచింగ్ కూడా ఇచ్చేవాడు. కానీ పికాసోకు స్కూళ్ళన్నా క్లాసులన్నా డిసిప్లిన్ అన్నా మహా చిరాకు, కోపం. దాంతో ఏ స్కూల్కి కూడా వెళ్ళేవాడు కాడు. కానీ బ్లాస్కో ఏం చెప్పేవాడంటే స్కూల్కి వెళితేనే పెయింటింగ్స్ వేయాలని కండిషన్ పెట్టేవాడు. దాంతో స్కూల్కి వెళ్ళక తప్పలేదు. పికాసోకు 15 ఏళ్ళ వయసులో అతని చెల్లి కంచిత డయేరియా కారణంగా చనిపోయింది. ఎంతో ప్రేమగా చూసుకున్న చెల్లి చనిపోవడంతో పికాసో డిప్రెషన్కు వెళ్ళిపోయాడు. పికాసో యొక్క ధ్యాసను మార్చాలనుకున్న బ్లాస్కో కుటుంబంతో పాటు బార్సిలోనాకు వెళ్ళిపోయారు. అయినా కానీ పికాసో మారకపోవడంతో బ్లాస్కో టీచర్గా ఉన్న తన స్కూల్లో పికాసోను రిజిస్టర్ చేశారు. అడ్మిషన్ పూర్తి కావడానికి ఏ విద్యార్థికైనా కనీసం 4 రోజులు పడుతుంది. కానీ పికాసో మాత్రం ఆ ప్రక్రియను కేవలం 2 రోజులు పూర్తి చేశాడు. అప్పుడే తన మొదటి చిత్రాన్ని గీశాడు, అదే ద ఫస్ట్ కమ్యూనల్. ముందు నుంచి చదువు, డిసిప్లిన్, ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇష్టం లేని పికాసో స్కూల్కి సరిగా వెళ్ళలేకపోయేవాడు. అది తెలిసి పికాసో తండ్రి బ్లాస్కో అతనికి ఒక సపరేట్ రూమ్ను ఇచ్చి పెయింటింగ్స్ వేసుకోమని వదిలేశాడు. అలా 100ల సంఖ్యలో పెయింటింగ్స్ వేశాడు. అతని పెయింటింగ్లు మెచ్చిన స్పెయిన్లోని అతిపెద్ద సంస్థ రియల్ అకాడమియా బెల్ పిలిచి మరీ అడ్మిషన్ ఇచ్చింది. కానీ డిసిప్లిన్ నచ్చని పికాసో అకాడమీలో చేరాడు. కానీ క్లాసులో కూర్చోవడం అస్సలు ఇష్టం లేదు. దాంతో క్లాసులకి బంక్ కొట్టి అక్కడే ఉన్న క్రాడో మ్యూజియంకి వెళ్తూ అక్కడ పెయింటింగ్స్ను పరిశీలిస్తూ ఉండేవాడు. అంతేగాక కొన్ని రోజులు అల్లర్చిల్లర్గా తిరిగేవాడు కూడా. అలా తిరగడం ఇష్టం లేని బ్లాస్కో 1900 సంవత్సరంలో పికాసోను ఫ్రాన్స్కు వెళ్ళమని సలహా ఇచ్చాడు. అలా 1900 సంవత్సరంలో ఫ్రాన్స్కు వెళ్ళాడు పికాసో. కానీ ఫ్రెంచ్ భాష తెలియదు, అక్కడ పద్ధతులు, అలవాట్లు, సంప్రదాయాలు
ఏమాత్రం తెలియని పికాసో చాలా ఇబ్బంది పడ్డాడు. అంతేకాక డబ్బు లేకపోవడంతో రోడ్లపై పడుకునేవాడు. కానీ తన చిన్ననాటి మిత్రుడైన జార్జ్ రూపంలో ఒక దేవుడు దొరికాడు. జార్జ్ రూమ్లోనే ఉండేవాడు మన పికాసో. కానీ చేతిలో డబ్బులు లేకపోవడంతో తన చిత్రాలనే రూమ్ వార్మింగ్ కోసం వాడేవాడు. జర్నలిస్ట్ అయిన జార్జ్ పికాసో యొక్క చిత్రాలను మరియు అతని పేదరికాన్ని పత్రికలలో ఆర్టికల్గా రాసేవాడు. అప్పుడే పికాసోకి జీవితం యొక్క విలువ తెలిసి వచ్చింది. తనలోని సహజమైన వైవిధ్యాన్ని కాన్వాస్పై గీసేవాడు. అలా అప్పటి నుంచి అంటే 1901 నుంచి తన చిత్రాలను అందరికీ ప్రదర్శించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి పికాసో యొక్క పేరు వీధి వీధుల్లో మారుమోగిపోయింది. అలా 1901 చివరి నాటికి పికాసో యొక్క పేరు మారుమోగిపోయింది. పికాసో యొక్క పెయింటింగ్స్లో సహజమైన వైవిధ్యం ఉండేది. చిత్రం యొక్క భావాన్ని రంగు ద్వారా తెలిపేవాడు పికాసో. పెయింటింగ్స్లో క్యూబిజం అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాడు పికాసో. క్యూబిజం అంటే అనేక క్యూబ్లను ఒక సరైన పద్ధతిలో అనుసంధానించి బొమ్మను గీయడమే క్యూబిజం. అప్పట్లో అది ఒక పెద్ద సంచలనం. పికాసో పెయింటింగ్లో స్త్రీలను ముఖ్యమైన అంశంగా చూపించేవాడు పికాసో. 1911 ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. పికాసోకు ఆల్పోనీర్ అనే ఒక బాల స్నేహితుడు ఉండేవాడు పారిస్లో. కొన్ని పెయింటింగ్స్ను పికాసోకు అమ్ముతూ ఉండేవాడు. అవి దొంగిలించినవి కావు అనుకున్న పికాసో వాటిని కొంటూ ఉండేవాడు. అలాగే ఒకసారి మొనాలిసాను దొంగిలించాడు ఆల్పోనీర్. పోలీసులు ఆల్పోనీర్ను పట్టుకొని అడగగా పికాసోని ఆ దొంగతనం చేయించాడని చెప్పాడు ఆల్పోనీర్. దాంతో ఆ ఇద్దరు అప్పటికప్పుడే అరెస్ట్ కాబడ్డారు. కానీ కొన్ని నెలల తర్వాత వారిద్దరూ నేరం నిరూపణ కాకపోవడంతో విడుదలయ్యారు. దాంతో అవమానంగా భావించిన పికాసో కొన్ని నెలల పాటు ప్యారిస్ను విడిచాడు. అంతేకాక ఆల్పోనీర్తో జన్మలో మాట్లాడలేదు. మొదట బాప్తిజం తీసుకున్నప్పటికీ పికాసో రాను కమ్యూనిస్ట్గా మారిపోయాడు. స్పానిష్ సివిల్ వార్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక బొమ్మలను గీసేవాడు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అతని స్నేహితుల సహాయంతో చిత్రాలు వేసి అమ్ముతుండేవాడు. 1918 ఓల్గాతో పికాసోకు వివాహం జరిగింది. సహజత్వంతో పాటు ప్రభుత్వ ఆక్రమణలకు వ్యతిరేకంగా చిత్రాలు గీయడంతో స్పానిష్ ప్రభుత్వం అతని పెయింటింగ్స్ యొక్క ఎగ్జిబిషన్ నుంచి వచ్చిన సొమ్మును నేరుగా ప్రభుత్వానికి అప్పచెప్పాలని ప్రకటించింది. ఆ తర్వాత ఫ్రాన్స్కు వెళ్ళిపోయాడు పికాసో. కానీ 2వ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ ఫ్రాన్స్ను ఆక్రమించడంతో అతని యొక్క చిత్రాలను శిల్పాలను నిషేధించింది నాజీ. 1950వ దశకం నుంచి పికాసో తన ప్రభావాన్ని కోల్పోయాడు. ఎలాగంటే అతను కమ్యూనిజంకి దగ్గర కావడంతో పాటు ప్రభుత్వాలు కూడా అతన్ని పట్టించుకోలేకపోయాయి. 1940వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశానికి దేశ పౌరసత్వానికి అప్లై చేయగా ఫ్రాన్స్ అతని సభ్యత్వానికి అంగీకారం తెలపలేదు. కానీ ఆ తర్వాత 1944వ సంవత్సరంలో ఫ్రాన్స్ కమ్యూనిస్ట్ పార్టీకి అధికారిక సభ్యత్వాన్ని పొందాడు పికాసో. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ప్రీస్ కాన్ఫరెన్స్కు అటెండ్ అయ్యి స్టాలిన్ ప్రైజ్ను పొందాడు. పాబ్లో పికాసో 1973 ఏప్రిల్ 8 ప్యారిస్లో తుది శ్వాస విడిచాడు. పికాసో చనిపోయినప్పుడు అతని దగ్గర డబ్బులు లేకపోవడంతో ఫ్రాన్స్ గవర్నమెంట్ పికాసో ఆర్ట్ గ్యాలరీలోని చిత్రాలను వేలం వేసింది. వచ్చిన డబ్బును పికాసో యొక్క అంతిమ సంస్కరణానికి వినియోగించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. KIT తిలక్.